ఇక డీటెయిల్ చూస్తే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ని నేటి యువత కనిపెట్టి దానిని అరికట్టనట్లయితే భావి తరాల వారికి మనమే హీరోలమని ప్రముఖ సైకాలజిస్ట్ వైద్య నిపుణులు నందికా మహాలక్ష్మి కుమార్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు. అది రేపటి తరాలు చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము 1947కు ముందు బ్రిటిష్ సామ్రాజ్యం చేత పరిపాలించబడేవాళ్ళం, కానీ ఆ తరం అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం తరం స్వాతంత్ర్యం చేసింది. ఆ ఫ్రీడమ్ ఫైట్ ద్వారా ఈ బ్రిటిష్ యొక్క రాజ్యాన్ని తొలగించుకొని మనకు ఫ్రీడమ్ పొందాం. 1947లో మనం ఫ్రీడమ్ పొంది ఈవేళ అతిపెద్ద మంచి పాలన మనం అందించుకున్నాం. అంటే ఇప్పుడు చరిత్ర చదివామనుకో, అంటే అప్పుడు ఒక తరం స్వాతంత్ర్యోద్యమం చేసింది, వాళ్ళంతా ఈరోజు మనకు హీరోలు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సోన్సో అంతా కూడా ఈవేళ మనం హీరోలుగానే మనం చెప్తాం. అంతకు ముందు తరం ఏం చేశారు, ఈ స్వాతంత్రానికి ముందు తరం వాళ్ళ వాళ్ళు కొట్టుకుని ఈ బ్రిటిష్ అంపైర్ని ఎంటర్ చేసుకున్నాం. వాళ్ళని మనం ద్రోహులుగా మాట్లాడుకుంటాం. ప్రభుత్వానికి లాస్ అయినప్పటికీ, ప్రజలకు ఇబ్బంది అయినప్పటికీ లాక్డౌన్ ప్రకటించింది, సామాజిక దూరం పాటించమని చెప్తుంది. నిత్యావసర వస్తువుల కోసము ఇచ్చిన టైంలో కూడా మీరు సామాజిక దూరం పాటించమని చెప్తుంది.